ఓం విఘ్నేశ్వరాయ నమః, ఓం శ్రీ గురుభ్యో నమః, ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. ద్వాదశ రాశుల వారికి ఆగస్ట్ నెల 27వ తేదీ నుంచి సెప్టెంబర్ 2వ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం. ఈ క్రమంలో ధనుసు రాశికి చెందిన జాతకులకి ఆగస్ట్ నెల 27వ తేదీ నుంచి సెప్టెంబర్ 2వ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా గ్రహాల యొక్క సంచారంగా మనం ఒకసారి చూసుకుంటే, ద్వితీయంలో వక్రించిన శని, చతుర్థంలో గురుడు, పంచమంలో రాహు, షష్టమంలో కుజుడు, అష్టమంలో శుక్రుడు, నవమంలో రవి, దశమంలో బుధుడు, ఏకాదశంలో కేతువు సంచారం చేస్తున్నారు. చంద్రుడు కర్కాటక రాశి నుంచి ఆయన వృశ్చిక రాశి వరకు ఆయన సంచారం చేస్తాడు. ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి, వాటి యొక్క దృష్టిని బట్టి మరి ఈ ధనుసు రాశికి చెందిన జాతకులకి గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే, ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి మీ కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య పరిస్థితులు అంత అనుకూలంగా ఉండవు. వాళ్ళకి మీ కుటుంబ సభ్యులకి ఆరోగ్యం అనారోగ్య సమస్యలు రావడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మీ కుటుంబ సభ్యులతో మీరు చాలా వరకు నిదానంగా ఉండాలి. ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా ఓర్పు సంయమనం పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మీరు ఎప్పుడైతే టెంపర్ లూజ్ అవుతారో అక్కడ గొడవలు వస్తాయి. ఆ గొడవలు పెద్దవైపోవడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మీ తల్లిగారి ఆరోగ్య విషయంలో కూడా ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి సమస్య వచ్చినా కూడా మీరు నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల పర్యవేక్షణలో చికిత్స చేయించడం అనేది తప్పనిసరి అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లల విషయంలో కూడా మీరు కొంచెం ఎక్కువగా ఆలోచించడానికి, మానసికంగా ఎక్కువగా మీరు వ్యధ చెందడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. అందువల్ల పిల్లలతో మీరు చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. అలాగే ప్రేమికులు కూడా ఇద్దరి మధ్య బాండింగ్ డిస్టర్బ్ కాకుండా మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు హెడ్ స్ట్రాంగ్గా కనుక బిహేవ్ చేస్తే ఇబ్బందులు పాలవుతారన్న విషయాన్ని గమనించాలి. అలాగే విద్యార్థులు మ్యాక్సిమం కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత పెట్టి మీరు చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాన్సన్ట్రేషన్ లేకుండా మీరు చదివితే కనుక ఖచ్చితంగా ఇబ్బందులు పాలవుతారన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా ఖచ్చితంగా మరి మీకు ధనానికి సంబంధించి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ధనం విషయంలో అన్ని రకాలుగా కూడా మీకు చాలా బాగా అందుతుంది. మీ అవసరాల ఖర్చుల నిమిత్తం అందుతుంది. మీరు ఈ వారంలో మీ బంధువులకి, మిత్రులింటికి కూడా వెళ్తారు. హ్యాపీగా అక్కడ విందు భోజనాల్లో పాల్గొనటం కానీ, శుభకార్యాల్లో పాల్గొనటం కానీ జరుగుతుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఖచ్చితంగా కూడా మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో మీ శత్రువులంతా కూడా మీకు పాదాక్రాంతం అవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే మీకు ఒక రకమైన శక్తి వచ్చి, ఒక రకమైన ఆత్మవిశ్వాసం వచ్చి, ఆ ఆత్మవిశ్వాసంతో మీరు ముందుకు వెళ్తారు. దానివల్ల విజయాలు సాధిస్తారన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీ తండ్రి గారి ఆరోగ్య విషయంలో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా వారి ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం చేయకండి. ఎలాంటి చిన్న సమస్యలు కూడా వైద్యుల పర్యవేక్షణలో చికిత్స చేయటం అనేది చాలా వరకు తప్పనిసరి అవుతుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో, ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీ ప్రాంతాల్లో అపనిందలు పడకుండా చూసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు హార్డ్ వర్క్ చేసి మీకు మీ సీనియర్స్ ఇచ్చిన టార్గెట్స్ని మీరు పూర్తి చేయాలి. అంతేగాని మీరు ఓవర్ కాన్ఫిడెన్స్తో అవతల వాళ్ళ మీద కనుక నిందలేస్తే ఖచ్చితంగా అపనిందలు పాలవుతారన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఆరోగ్య విషయంలో కూడా ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. కోపాన్ని తగ్గించుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా సమయాన్ని పాటించాలి. అలాగే వ్యాపారస్తులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మీ కోపాన్ని తగ్గించుకుని ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే అయినప్పటికీ కూడా ఈ రాశికి చెందిన జాతకులకి ఏకాదశంలోని కేతు చాలా వరకు మంచి ఫలితాలను ఇవ్వడానికి లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి మంచి ఫలితాలు ఇవ్వడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఏదో రకంగా మీరు గట్టెక్కడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో ఆ భార్యాభర్తలు ఖచ్చితంగా కూడా వాళ్ళిద్దరి మధ్య కూడా మరి ఖచ్చితంగా కూడా మరి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఒకరి మీద ఒకరు నిందాపలోపాలను చేసుకోకుండా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాలి. ఇద్దరు కూడా ఒకే మాట మీద ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాలి. సో ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు సానుకూలమైన ఫలితాలే ఉన్నాయి.
మోర్ దాన్ 60% సానుకూలమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు 27-28 తేదీల నుంచి 30వ తేదీ వరకు చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగాల్లో కానీ మీరు చేస్తున్న వ్యాపారాల్లో కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి, ఆచితూచి వ్యవహరించాలి. అలాగే ప్రయాణాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఆరోగ్య విషయంలో కూడా ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే 2వ తేదీ నుంచి ఖచ్చితంగా 31వ తేదీ నుంచి ఈ రాశికి చెందిన జాతకులకి వారాంతం వరకు వీళ్ళకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యం సొంతం అవుతుంది, ఆనందం సొంతం అవుతుంది. స్త్రీల వల్ల ధనలాభాలు కలగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి, స్త్రీల వల్ల లాభాలు కలగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. మొత్తం మీద చూస్తే ధనుసు రాశికి చెందిన జాతకులకి చాలా వరకు సానుకూలమైన ఫలితాలే ఎక్కువగా సూచిస్తున్నాయి. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ప్రతిరోజు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క ఆరాధన చేయండి. అలాగే గురు జపాన్ని చేయండి. మేధో దక్షిణామూర్తి వారి యొక్క ఆరాధన చేయండి. శ్రీ గురు చరిత్ర పారాయణం చేయండి. అలాగే ఖచ్చితంగా కూడా మరి దుర్గా ఆరాధన కూడా మీకు చాలా వరకు మేలు చేస్తుందనే విషయాన్ని గమనించాలి. సో ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖనోభవంతు. నమస్కారం.